హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికలు హైదరాబాద్లో వివిధ పార్టీల మధ్య తీవ్ర పోటీని కలగజేస్తున్నాయి. పోటీలో మేం గెలుస్తామంటే మేం గెలుస్తామని అన్ని పార్టీలు తొడగొడుతున్నాయి. ఇంతకీ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకునేంత అభివృద్ధి ఏ పార్టీ అయినా చేసిందా? హైదరాబాద్లో జరిగిన నిజమైన అభివృద్ధి ఏమిటి? విఫలమైన పార్టీలు ఏవి? ప్రజలు బోల్తా కొడుతున్న అంశాలు ఏమిటి? ఇలాంటి ఆసక్తికర అంశాలు ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. జిహెచ్ఎంసి పరిధిలో ప్రతి ఒక్క కుటుంబం ప్రభుత్వానికి అధిక మొత్తంలో వివిధ రూపాల్లో పన్నులు కడుతూ ఆధునిక సదుపాయాలు కల్పిస్తారనే ఆశతో ఏదో ఒక పార్టీని నమ్మి ఓట్లేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్లో ప్రజల ఆశలను పూర్తిగా నెరవేర్చిన పార్టీలు ఏవీ ఇప్పటి వరకు లేవు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఇలా అనేక పార్టీలు ఆకాశంలో చుక్కలు చూపెడుతూ హైదరాబాద్ను మరో ఇస్తాంబుల్ చేస్తాం, డల్లాస్ని మరిపిస్తామని బీరాలు పలికి ఓట్లేయించుకుని చెప్పబడ్డ పార్టీలు ఒకవైపైతే, నిధులిస్తాం, అంతా మేమే ప్రజలకు తోడై ఉంటామని మరికొన్ని పార్టీలు ఊదరగొడుతున్నాయి. కానీ చివరకు ఏమవుతుంది? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్న చందంగా హైదరాబాద్ పరిస్థితి తయారైంది. ఎక్కడో ఒకటి అరా ముందడుగు పడింది తప్ప క్షేత్రస్థాయిలో సమూల మార్పులకు పునాది పడిన దాఖలాలు కనిపించవు. నోరు తెరిస్తే మెట్రో సిటీ, విశ్వనగరం అని పలికే మన నేతలు ఇంకా ప్రజలను మభ్యపెట్టి ఓట్లేయించుకోవాలని తాపత్రయపడుతున్నారు. హైదరాబాద్లో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ చలాన్లు, ఐటీ పరిశ్రమ, మెట్రో రైళ్లు వంటి కార్యక్రమాలు కొత్తగా వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియలో ప్రభుత్వ చొరవ ఏముంది? కొత్త టెక్నాలజీని ప్రపంచమంతా అనుకరించినట్లే ఇక్కడ కూడా అనుకరించారు. ట్రాఫిక్ చలాన్ల పేరిట ప్రజల భద్రతపై ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తున్నా ఖజానా నింపుకోవడమే దీనిలో పరమావధి అని కొందరి వాదన. ఇక ఐటీ రంగం ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్నది కాదు, చంద్రబాబు హయాం నుండి దూకుడుగా ఉన్నదే. మెట్రో రైలు కూడా పాత ప్రభుత్వాలు మొదలుపెట్టడం వల్ల అది పూర్తి చేయకపోతే ఆ సంస్థకి పెనాల్టీ రూపంలో ప్రతి నెల 25 లక్షల మేర కట్టాల్సి రావడంతో పూర్తిగా వించారు. ఇక వీరి గొప్పతనమేంటో అర్థం కావడం లేదు. ఇక మరోసారి సదరు ట్రైస్ పార్టీ పాత సీసాలో కొత్త సారా అన్నట్టు మళ్లీ అభివృద్ధి మంత్రం జపిస్తూ ప్రజల ముందుకు వస్తుంది. ఇక వీరిని నమ్మి ప్రజలు మళ్లీ ఓటేస్తారా అంటే అనుమానమే. కాంగ్రెస్ పార్టీ అడకత్రలో పోకచెక్కలా తయారైంది. అటు పార్టీ మూతపడదు, అలా అని ప్రజల మన్నన చొరగునదు. ఒక మేనిఫెస్టో ఉండదు, ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించదు. తెలంగాణలో ఈ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని చెప్పవచ్చు. మరోపక్క బీజేపీ మాత్రం కొత్త ఉత్సాహంతో ముందుకొస్తోంది. దుబ్బాక విజయంతో కేంద్ర పెద్దల నజర్ కూడా ఈ ఎలక్షన్లపై పడింది. వీరు తలుచుకుంటే అభివృద్ధి చేయవచ్చుగాని ఫక్త్ రాజకీయం ఈ పార్టీకి వంటబట్టి అధికారం కోసం ఏమైనా చేయవచ్చు అనే స్థాయికి దిగజారుతుంది. పోనీ గిరిజాక అభివృద్ధి ఉరకలెత్తిస్తారా అంటే అది అంతంత మాత్రమే. అవినీతి కొంచెం అదుపు చేయగలరు. పోనీలే ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కడతారేమో అనిపిస్తోంది. ఇక ఎంఐఎం సంగతి సరేసరి. మెట్రో పాత బస్తీకి చేరకుండా పలువురు ఎంఐఎం నేతలే అడ్డుపడ్డారని అక్కడి ప్రజల వాదన. ప్రజల్లో చైతన్యం వస్తున్నా అది పూర్తి స్థాయిలో వస్తే తప్ప అక్కడి ప్రజల జీవితాలు బాగుపడవు. అక్కడి ప్రజల్లో అధిక శాతం ఇప్పుడున్న పరిస్థితులకు అలవాటు పడిపోయి అభివృద్ధికి మొగ్గు చూపరు అనేది మరికొందరి వాదన. రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజలను మతం మైకంలో ముంచుతూ పాత బస్తీ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని చెప్పవచ్చు. టీడీపీపై కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మనసు పారేసుకుంటూ ఉంటారు. బాబు హయాంలోనే తమ జీవితాల్లో జ్యోతి వెలిగిందని వారికే మా ఓటు అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాలానుగుణంగా గ్లోబలైజేషన్లో భాగంగా అందివచ్చిన అవకాశాన్ని ఆహ్వానించడాన్ని కూడా నేతల గొప్పతనంగా భావించడం ఎంతవరకు కరెక్ట్? కానీ ఒక సీఎంగా ఉండి కూడా కొన్ని అంతర్జాతీయ సంస్థలను రాకుండా అడ్డుకున్న ఘన చరిత్ర దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉండటం వల్ల అభివృద్ధిని ఆహ్వానించిన వాళ్లు గొప్ప నేతలైపోతున్నారు. మొత్తానికి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, మంచినీరు, ట్రాఫిక్, భద్రత, మూసీ నది, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన వంటి వాటిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టే పార్టీ ఏది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మీరైతే ఏ పార్టీ మేయరైతే బెటర్ అని అనుకుంటున్నారు? మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.